యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం దేవరా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ అంచనాల నడుమ పాజిటివ్ స్పందనను పొందుతోంది ఫ్యాన్స్ ఈ సినిమాలో ఎన్టీఆర్ కనిపించిన విధానంపై ప్రశంసలు కురిపిస్తున్నారు ఎన్టీఆర్ ను ఎలా చూడాలని అనుకున్నామో అలా చూడగలిగాం అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అయితే కొందరు ఈ సినిమాపై నెగటివ్ కామెంట్స్ చేస్తుండటం గమనార్హం దేవర సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్ తో దర్శకుడు కొరటాల శివ సేఫ్ అయ్యాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అలాగే ఈ మూవీ మొదటి రోజే మంచి కలెక్షన్ సాధిస్తూ ముందుకెళ్తోంది ఈ విజయంతో ఎన్టీఆర్ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు ఇదే సమయంలో దేవర మూవీకి సంబంధించిన ఓటీటీ డీటెయిల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి సమాచారం ప్రకారం నెట్ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం సుమారు రూపాయలు నూట యాభై ఐదు కోట్ల వరకు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది ఆర్ఆర్ఆర్ సినిమా ఓటీటీలో సాధించిన విజయమే ఈ భారీ ఒప్పందానికి ప్రధాన కారణమని చెబుతున్నారు ఎనిమిది వారాల తర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి రానుందని స్పష్టత వచ్చింది అయితే నవంబర్ ఇరవై తర్వాతే సినిమా స్ట్రీమింగ్ అవుతుందనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దేవర సినిమా ఈ దీపావళి సందర్భంగా అక్టోబర్ ముప్పై నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్ ఈ వార్తలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది దేవర సినిమా థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తే ఓటీటీలో కూడా అదే స్థాయి విజయాన్ని సొంతం చేసుకోగలదని చెప్పవచ్చు ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా రెండు పాత్రల్లో నటించగా హీరోయిన్గా జాన్వీ కపూర్ విలన్గా సైఫ్ అలీఖాన్ కనిపించారు నందమూరి తారక రామారావు ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించారు ఇతర ప్రధాన పాత్రల్లో శ్రీకాంత్ చాకో అజయ్ రాజ్ వంటి ప్రముఖ నటులు కనిపించారు ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ మూవీ బ్రేకీమన్ కలెక్షన్ ను సాధించిందా లేదా అనేది మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది